మీ ప్రభుత్వం వల్ల బడుగు బలహీన వర్గాలు పూర్తిగా నష్టపోయారు. ఈరోజు మీరు చూస్తే కాపులు మేము రిజర్వేషన్లు తీసుకొచ్చాం, 5% ఇచ్చాం, మీరు ఇవ్వకుండా తిరిగి దాడి చేస్తున్నారు. బీసీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో వెన్నెముక. అలాంటి బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు 34% తీసుకెళ్ళాం. ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు చేశాం. ఈరోజు మీరు 24% రిజర్వేషన్ అని 20% కూడా ఇవ్వకుండా, ఇంకొక పక్క సుప్రీంకోర్టు కూడా పోకుండా గట్టిగా కూడా దీన్ని సుప్రీంకోర్టులో లాయర్స్ పెట్టి వినిపించే పరిస్థితి లేకుండా పోయా. మీ కలర్స్ వేసుకోవడానికి ఎంతమందిని అడ్వకేట్స్ని పెట్టారండి. అదేవిధంగా మీరు చేసే తప్పుడు పనులు హైకోర్టులో సుప్రీంకోర్టులో మీ మీద అనేక కామెంట్స్ వచ్చాయి. వీళ్ళకందరికీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? మీ పర్సనల్ కేసులో ఆర్గ్యూ చేసిన వ్యక్తులకి ఈరోజు రాష్ట్ర ఖజానా దోచిపెట్టే పరిస్థితికి మీరు వచ్చారు. దీనికి సమాధానం చెప్పగలుగుతారా మీరు? అదే సమయంలో బీసీల యొక్క స్పెషల్ ప్లాన్ మొత్తం నిర్వీర్యం చేశారు. అరాకొరా ఇవ్వడం, ఏదో దానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చుకోవడం, మేము అధ్యక్షం ఇచ్చేసాం చెప్పుకోవడం, ఎక్కడ కూడా స్టాచ్యులేషన్ ఇవ్వకుండా మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎస్సీ రిజర్వేషన్, మేము ఆ మాట చెప్తాం. ఆ రోజు కేటగరైజేషన్ తీసుకొచ్చాం, దానిపైన మీ స్టాండ్ చెప్పమని కమిషన్ బిల్లు వస్తే, ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు వచ్చి చెప్తే దానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎస్టీలు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఏజెన్సీ ఏరియాలో అక్కడుండే ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి ఇన్ని సంవత్సరాలు అమలు చేస్తే ఈరోజు ఆ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చాయి. దీనికి మీ అసమర్థత కారణం కాదా? అంటే మీరు ఏమైనా చేస్తాం, దాడులు చేస్తాం, కేసులు పెడతాం, భయపెడతామంటే అందరూ భయపడిపోవాలనుకుంటున్నారు, కానీ అది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్య హితం కాదు. నన్ను నేను చూశాను, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాను. ఏ పని చేసినా ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినా అన్ని వర్గాలను కలుపుకొని అందరికీ కూడా పదవులు ఇచ్చాం. దాన్ని పదే పదే ఫేక్ న్యూస్ పెట్టి మీరు విమర్శించారు, అవాస్తవాలు చెప్పారు. నేను సవాలు విసిరుతున్నా ఇప్పుడు కూడా. మా పీరియడ్లో సామాజిక న్యాయం ఏం చేశాం, మీ పీరియడ్లో సామాజిక న్యాయం ఏం చేశాం, దానికి పరాకాష్ట ఉంది. ఒక ముగ్గురు వ్యక్తులకి మీ పక్కనుండేవాడికి రాష్ట్రాన్ని పనిచేస్తారా? మీరు మొత్తం జిల్లాల వారిగా వాళ్ళకి పనిచేసి ఆ ముగ్గురే చూస్తారా? ఒక పక్కన ఏటు, ఇంకొక పక్క మీ బాబాయ్, ఇంకొక పక్క మీ ఆఫీసులో పనిచేసే అతను, వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం పంచుకుంటారా? అంటే ఎక్కడికి పోతున్నారు? ఈరోజు కేసులు ఎవరు పెడుతున్నారు? డీజీపీ పెట్టడం, పోలీసులు పెట్టడం. మీ పార్టీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి డీజీపీలో మనిషిని పెట్టుకొని ప్రతిరోజు ఏ విధంగా హెరాస్ చేయాలనో దానికి ఒక స్ట్రాటజీ ఇస్తున్నాడు. ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మేము కూడా ఇదే మారిగా పనిచేసి ఉంటే మీరు కుక్క తిప్పుకునేవాళ్ళు కాదు, బయట వచ్చేవాళ్ళు కాదు, కారు బయట పెట్టేవాళ్ళు కాదు. కానీ ప్రజాస్వామ్యం అది చేసి నోళ్ళు నొక్కాలంటే మాత్రం అది మీకు సాధ్యం కాదు. ఒక వ్యక్తిని మీకు లాక్కుంటే ఆ వ్యక్తి బదులు 10 మంది తయారవుతారు, 100 మంది తయారవుతారు, వీరోచితంగా పోరాడతారు. ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి వైశాచికి ఆనందం పొందితే ఆ వ్యక్తికి ధీటుగా ముందుకు రావడానికి 100,000 మంది త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు పిచ్చగా ఆలోచిస్తే మాత్రం అది సాధ్యం కాదు. కానీ ఒకసారి బాధేస్తుంది, 40 ఏళ్ళు చూశాను, ఎప్పుడూ లేనటువంటి ఇబ్బంది, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఆందోళన గురి చేస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ రాష్ట్రం కోసం ఎవ్వరు కూడా వెనక్కి పోకుండా ముందుకు వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ కానీ
రాష్ట్ర ప్రజలకు ఉండే పట్టుదల. నేను మాజీ ముఖ్యమంత్రిగా విశాఖపట్నానికి పోతే మీ గుండాలను పెట్టుకొని అక్కడ గొడవ చేసి నేను రావడానికి వీలు లేదని మీ ఇష్ట ప్రకారం తీసి తిరిగి పంపిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది డీజీపీని. ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు వెళ్తారు కోర్టుకి, అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది కరోనా వైరస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, బాధితుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు అండగా ఉండాలి, అందరి సహకారం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు వదిలిపెట్టి ఎప్పుడు కూడా ఏకపక్షంగా మీ ఇష్ట ప్రకారం దాడులు చేయడం, ఎదురు దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయడం, రాష్ట్రాన్ని లూటీ చేయడం ఇలాంటి మంచి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవస్తుందిగా మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇమ్మీడియట్గా ఏదైతే కరోనా సమస్య ఉందో కనీసం ఇప్పటికైనా 5,000 రూపాయలు ఇవ్వండి. ఆ పేదవాళ్ళని అండగా ఉన్నాం. మైగ్రేషన్ లేబర్ ఉన్నారు, అదే మాదిరిగా పనులు లేక చాలామంది పస్తులు ఉండే పరిస్థితి వస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు రేట్లు విపరీతంగా లెక్కల్లో పెంచేసి వాళ్ళ రక్తాన్ని తాగే విధంగా మీరు తయారయ్యారంటే ఇది మానవత్వం కాదు. ఇప్పటికైనా సరే పరిస్థితులు చక్కదిద్దండి. కరోనా ఉన్నంత సమయం వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ముందుకొచ్చారో మీరు కూడా ఒక 5,000 రూపాయలు ఇవ్వండి, వాళ్ళని పూర్తిగా ఆదుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ కరోనా అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికి కూడా పీపీఎల్ సరిగా మీరు ఇవ్వడం లేదు. ప్రజలకు 3 ఇస్తామన్నారు, ఇచ్చారు, ఎక్కడిచ్చారు? మీరు ఇస్తే కదా మేము ఇచ్చేదని కింద చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు చేయలేకపోయారంటే ఇది చాలా బాధాకరం అని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే మీరు ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవాలి. ఇది ఇంకా 3 నెలలు ఉంటుందా, 4 నెలలు ఉంటుందా, 5 నెలలు ఉంటుందో తెలియదు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. అది వచ్చినా కూడా 3-4 నెలలు హ్యూమన్ ట్రయల్స్ ఇవన్నీ అయినాక మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలి. అది మొత్తంగా అందరూ అమలు చేయాలంటే చాలా టైం పడుతుంది. దీనికి ఒకటే మార్గం, మనం జాగ్రత్తగా ఉండడం, ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడం. అదే సమయంలో ఎక్కడికక్కడ బయట రావాలంటే సామాజిక బాధ్యత కింద ఏదైతే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూనే ప్రాపర్ పీపీఈ పెట్టుకొని మనం రాగలిగితే దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. దానివల్ల మనం కరోనాని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా మనకు సహాయం చేసి మీరు కూడా ఇంటి దగ్గరున్న పనిచేసే పద్ధతులు ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ వస్తే కొంతవరకు ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది, మన కష్టాలు తీరుతాయి. దానికి శ్రీకారం పెట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.